కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో గల శారదామాత శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సహస్రలింగ ఆత్మక మహాలింగ అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కాలానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పూజారులు సంతోష సతీష్ పాండే మాట్లాడుతూ, కలియుగంలో పర్తిన లింగ ఆత్మకు మట్టితో చేయబడిన లింగంతో అభిషేకం చేయడం వలన అపమృత్యు భయాలు తొలగి ప్రతి మానవుడి నిత్యం శవాభిషేకం చేయాలి. ఈ కాల పరిస్థితుల కారణంగా చేయలేము కానీ ఈ మహాలింగంకు ఎవరైతే అభిషేకం చేస్తారో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం వరకు శివాభిషేకం చేసి ఫలం మహాలింగార్చన వలన కలుగుతుందని అన్నారు. మహాభిషేకంలో మహానంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యాలకు ఐశ్వర్యాన్ని కలిగించే ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కలుగునన్నారు. అభిషేకంలో పాల్గొన్న భక్తులకు శివునికి అర్చించిన మహాభాస్ మన్ని ప్రసాదమును ఇవ్వబడును అన్నారు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ చరాచర సృష్టికి పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు వంటి వారు. అటువంటి వారి అనుగ్రహం కొరకు ముందు ముందు రాబోయే వర్షాకాలంలో పాడి పంటలన్నీ సమృద్ధిగా పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండడానికి అంటే అనేకమైనటువంటి దేవతలు ఇందులో ఆవాహన అవుతారు. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, తర్వాత చండికేశ్వరులు, ఇట్లా అనేకమైనటువంటి దేవతలు, త్రిమూర్తులు, అష్టవసువులు, నవనిధులు అనేటువంటి అనేకమైనటువంటి దేవతలు ఇక్కడ ఆవాహన చేసుకుంటాము. ఆవాహన చేసుకొని వాటికి విశేషంగా నవార్చన అర్చనతో పూజ చేయడము, తర్వాత అభిషేకము, తిలార్చన, సామూహికంగా స్వామివారికి మృణ్మయ లింగాలపై భస్మాభిషేకము అందరితో కూడా చేయించాము. ఇక్కడ అష్టోత్తర కలశ అర్చనతో సహితంగా మంచిగా గిరి ప్రదక్షిణలాగా దేవాలయ ప్రదక్షిణ చేస్తూ ఆ స్వామివారి యొక్క అమృతతుల్యమైనటువంటి అమృత జలాలతో స్వామివారికి మంచిగా అభిషేకము చేశాము. శాస్త్రం చెప్తుంది ఏమిటంటే, కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రా పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణ అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం. ఇది ఘనంగా జరిగింది. భక్తులందరూ పాల్గొని తరించారు. అటువంటి ప్రతి భక్తుడు ఈ ఉమామహేశ్వరుని పార్థివలింగేశ్వర అనుగ్రహాన్ని పాత్రులవ్వాలని కోరుతూ ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని అందిస్తున్నాం. గోళాశంకర భగవానకి జయ. నీళ్ళిచ్చడం చాలా ఎంతో చలి వెంద్రాలు పెడుతున్నారు. నీళ్ళిచ్చడం Gita Group of Institutions has achieved many successes under the guidance of correspondent Sri Ramanjaneyulu, chairperson Sri Usha, directors Sri Raghavendra Gowd, Narayan Gupta, who acquired 25 years of vast experience in educational field. Gita Group of Institutions, Tupran, well experienced and qualified teachers and staff. First educational institution in Telangana to have granted with ATL from central government. Quality food with spacious dining hall. Separated hostels for boys and girls, well-equipped computer lab and science labs, sports and games, karate and yoga, dance, admissions open, nursery to 10th, English medium, co-education. Gita Group of Institutions, Daycom Residential, Tupran, call 9490-244-362. Gita School, Chegunta, call 9100-995-919. Gita Junior College, Medchal, call 9100-995-910.